జనవరి 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నో ట్యాగ్ నో ఎంట్రీ నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే అనుమతి, లేదంటే పెనాల్టీని చెల్లించాల్సిందే. అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎటువంటి నియమ నిబంధనలు ఇచ్చిందనే అంశాలపై కీసరా టోల్ ప్లాజా సూపర్వైజర్ విజయభాస్కర్తో మా ప్రతినిధి అబ్దుల్లాకు ఫేస్ టు ఫేస్. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరపాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా హైవే అథారిటీస్ కూడా ఒక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన ప్రస్తుతం మనం కంచించర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, రేపు 1వ తారీఖు నుంచి ఎటువంటి దాని మీద నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేసర సంబంధించిన సూపర్వైజర్ విజయభాస్కర్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా ప్రస్తుతం 1వ తారీఖు నుంచి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది చెప్తున్నారు, ఎటువంటి గైడ్లైన్స్ వచ్చినాయి ఏంటి? జనవరి 1, 2021 నుంచి ప్రతి వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ కంపల్సరీ ఉంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. ఎన్హెచ్ఏ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఆల్రెడీ 20 డేస్ నుంచి అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ప్రతి రోడ్డు ఎదురు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము అదే కాకుండా మేము గత 10-15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ కౌంటర్ కూడా 4 కౌంటర్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ప్లాజా వద్ద చాలామంది రోడ్డు ఎదురు వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్తూనే ఉన్నారు. రేపు 1వ తారీఖు కంపల్సరీ ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తుంది ప్రతి రోడ్డు ఎదురు కూడా. లేని పక్షంలో టోల్ క్రాస్ చేయడం కుదరదు అప్పటి నుంచి. అంటే 2015 నుండి 2016 ఈ గ్యాప్ నుంచి ఫాస్ట్ ట్రాక్ అనేది వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఫాస్ట్ ట్రాక్ మీద కొన్ని వెహికల్స్ కొన్ని రూట్స్ అయితే పెట్టారు. కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెహికల్స్ క్యాష్ కోసం వస్తే వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు సదుపాయాలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళు ఇంకేమైనా ఛార్జెస్ ఎక్కువ కట్టాల్సి వచ్చిద్దా? అంటే యాక్చువల్గా అయితే గత కొంతకాలం నుంచి కొన్ని ప్లాజాస్లో డబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ట్యాగ్ లేకుండా ట్యాగ్ లైన్లోకి వెళ్ళినట్టయితే కనుక డబుల్ ఛార్జ్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. కానీ మా ప్లాజాలో అయితే అటువంటిది ఏం తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే. ఇప్పటివరకు మేము మామూలుగా క్యాష్ ట్యాగ్ లైన్ బండి లైన్లోకి వచ్చి కూడా మామూలుగా క్యాష్ తీసి పంపిస్తున్నాం. ఎటువంటి పెనాల్టీ అయితే తీసుకోవట్లేదు మేము. రేపు 1వ తారీఖు తర్వాత ఎన్హెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవాల్సి వస్తే తీసుకురావచ్చు. రేపు మ్యాక్సిమం ట్యాగ్ లేకుండా అయితే క్రాస్ చేయడం కూడదు టోల్ ఏ బండి కూడా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫాస్ట్ ట్రాక్ సంబంధించి ఎన్ని బ్యాంకింగ్ సెక్టర్లకి ఈ ట్రాక్ లైన్ ఇస్తున్నారు, అదేవిధంగా మీరు నేషనల్ హైవే అథారిటీస్ మీ హ్యాండల్లో ఉంటుంది కాబట్టి మీరేమైనా స్పెషల్గా ఫాస్ట్ ట్రాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఎన్హెచ్ఓలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళే సేల్ చేస్తారండి. కొన్ని బ్యాంకులకు ఇచ్చారు, ఆ బ్యాంకులలో సేల్ చేస్తారు ట్రాక్స్ అనేవి. సుమారు ఏ బ్యాంకు? సుమారు ఐసిఐసి బ్యాంకు ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, నెక్స్ట్ ఐడిఎఫ్సి బ్యాంకు, ఎయిర్టెల్, పేటిఎమ్, అలాగే ఐహెచ్ఎంసిఎల్. ఐహెచ్ఎంసిఎల్ అంటే ఎన్హెచ్ఏ వాళ్ళది. వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు పర్చేజ్ చేసి వాటిని రోడ్డుకి ఇస్తుంటారు వాళ్ళు. అలా కొన్ని చాలా బ్యాంకులు ఉన్నాయండి ఇంకా. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫాస్ట్ ట్రాక్ అయితే నడుస్తుంది, క్యాష్ కొంతమంది తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా సదుపాయాలు అంటే ఏదైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? లేదండి, కంపల్సరీగా అందరూ ఫాస్ట్గా తీసుకోవచ్చండి. ఇప్పటివరకు ఆల్రెడీ ఒక 70% వరకు తీసుకున్నారు, ఇంకా 30 మెంబర్స్ రిమైనింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఎవరు రీఛార్జ్ చేయడం తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి చూపిస్తారు ఇక్కడ. ఎప్పుడైతే ఫాస్ట్ట్యాగ్ ఇష్యూ చేస్తారో వాళ్ళే వాళ్ళ ఫోన్లో లింక్అప్ చేసుకునే విధంగా, ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి ఫాస్ట్ట్యాగ్ని, బ్యాలెన్స్ ఎలా చూసుకోవాలి అనేది ఈ బ్యాంకర్స్ ఫాస్ట్ట్యాగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి పంపిస్తున్నారండి రోడ్ యూజర్స్కి. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతానికి అయితే ఫాస్ట్ ట్రాక్ కంపల్సరీగా తీసుకోవాలి, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఆదేశాల మేరకు 1వ తారీఖు నుంచి ఫాస్ట్ ట్రాక్ కంపల్సరీగా అని కూడా చెప్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ లేకుండా వస్తే మటుకి డబల్ ఛార్జ్ వసూలు చేసే అవకాశం కూడా ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే 1వ తారీఖు నుంచి అయితే ఫాస్ట్ ట్రాక్ అయితే అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పూర్తిగా ముందే ఫాస్ట్ ట్రాక్ తీసుకొని టోల్ గేట్లు వస్తే చాలా బెటర్గా కూడా తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో యాకు కంచించర్ల నుండి.